ఎస్ ఎన్నికల సమరం జోరుగా సాగుతోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు పోటా పోటీగా కూడా ప్రచారం చేస్తున్నారు ఒకసారి లీడర్స్ వార్లో తాండు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల నేపథ్యం తెలుసుకుందాం తాండూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు అలాగే జేఎస్పి జనసేన పార్టీ నుంచి నేమూరి శంకర్ గౌడ్ పోటీ పడుతున్నారు ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఇక్కడ జేఎస్పి బీజేపీ అవగాహన బీజేపీ పొత్తుల భాగంగా జేఎస్పికి కేటాయించింది ఈ ముగ్గురు కూడా ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతున్నారు రైట్ ఇక అధికార బీఆర్ఎస్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి పోటీ పడుతున్నారు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం రోహిత్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి పైలట్ కావాలనే ఆకాంక్షతో అమెరికాకు వెళ్లారు అమెరికాలో పైలట్ కోర్సులో చేరి కొనాళ్ళు పైలట్ గా పనిచేశారు రోహిత్ రెడ్డి దీంతో ఆయనకు పైలట్ రోహిత్ రెడ్డి అనే పేరు కూడా వచ్చింది దాంతో పాటు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పదమూడులో పీఆర్సికి రాజీనామా చేసి అప్పటి టీఆర్ఎస్లో చేరారు రోహిత్ రెడ్డి దాంతో పాటు ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డి తాండు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రెండు వేల పద్నాలుగులో యంగ్ లీడర్స్ సంస్థను స్థాపించారు రెండు వేల పద్దెనిమిదిలో రోహిత్ రెడ్డిని అప్పటి టీఆర్ఎస్ బహిష్కరించి దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు వెరీ ఇంట్రెస్టింగ్ టీఆర్ఎస్ బహిష్కరించిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ద్వారా ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఆయనకు గాలం వేసింది మళ్ళీ పార్టీలోకి లాక్కుంది సో ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇది తాండూరు నియోజకవర్గానికి ఉన్నటువంటి రోహిత్ రెడ్డి సంబంధించిన నేపథ్యం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తాండూరు తాండూరు నుంచి పోటీ చేసి గెలిచారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్లో చేరారు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించిన నేపథ్యంలో మళ్ళీ తాండూరు టికెట్ రోహిత్ రెడ్డిని వరించింది మళ్ళీ రోహిత్ రెడ్డి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా తాండూరు నుంచి పోటీ చేస్తున్నారు రైట్ ఇక మరొక అభ్యర్థికి సంబంధించి వివరాలు చూద్దాం బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం బరిలో ఉన్నారు ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్గా కూడా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి తాండూర్ టికెట్ ఆశించారు కానీ మనోహర్ రెడ్డికి టికెట్ దక్కలేదు సిట్టింగ్ అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డికే పార్టీ టికెట్ కేటాయించకపోవడం టికెట్ కేటాయించడంతో తిరిగి ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనోహర్ రెడ్డికి టికెట్ దక్కింది పార్టీ మనోహర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన పోటీ ఇవ్వబోతున్నారు ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగా గట్టిపోటీ ఇవ్వబోతున్నారు పైలట్ రోహిత్కి దాంతోపాటు ఎవరైతే ముగ్గురు అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారో మనోహర్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఖచ్చితంగా తప్పదని చెప్పాలి ఎస్ ఇది మనోహర్ రెడ్డికి సంబంధించిన వివరాలు ఇక నేమురి శంకర్ గౌడ్ జనసేన పార్టీ ఇక్కడ బీజేపీ జనసేన పొత్తులు అవగాహనలో భాగంగా శంకర్ గౌడ్ జనసేన పార్టీ నుంచి పోట పోటీ పడబోతున్నారు ఒక్కసారి శంకర్ గౌడ్ నేపథ్యం చూద్దాం శంకర్ గౌడ్ ప్రస్తుతం తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నారు జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్తో ఉంటున్నారు శంకర్ గౌడ్ చేసిందాక చెప్పుకున్నట్టుగా పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ ఈ సీట్ కేటాయించింది కాబట్టి అక్కడ నుంచి ఈయన పోటీ పడుతున్నారు ఇక జనసేన పార్టీ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఆయన నమ్ముకున్నారు ముఖ్యంగా శంకర్ గౌడ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ని నమ్ముకున్నారు పవన్ ఫ్యాన్స్ అంతా కూడా ఆయనకు బాగా ఓట్లు వేస్తారని నమ్మకం అయితే ఆయనకు గట్టిగా ఉన్నట్లుంది సో ఖచ్చితంగా తాను పోటీ ఇవ్వబోతాను మిగతా పార్టీల అభ్యర్థులు ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వబోతానంటూ ఆయన నమ్ముతున్నారు శంకర్ గౌడ్ చూడాలి మరి ఎలా ఉండబోతుంది మిగతా పార్టీలకి ఆయన ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది మొత్తం మీద ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులైతే పోటీ పడుతున్నారు ఏసొక్కసారి ఈ ముగ్గురు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాం ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోటీ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది అందుకే మనోహర్ రెడ్డి ప్రస్తుతానికి బరిలో ఉన్నారు మనోహర్ రెడ్డికి గట్టి సపోర్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటా పోటీగా ఖచ్చితంగా తాండు నియోజకవర్గం అయితే ఉండబోతుంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరడంతో రోహిత్ను టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ అది కాంగ్రెస్ సెట్టింగ్ అని చెప్పాలి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచారు కాబట్టి అది తమ స్థానము తమ స్థానం అది తాము కోల్పోయామనే కాంగ్రెస్ పార్టీ భావిస్తు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని గెలవాలని అయితే భావిస్తున్న పరిస్థితి ఇక జనసేన బీజేపీ పొత్తుల భాగంగా పోటీ చేస్తున్నటువంటి జేఎస్పికి అయితే పెద్దగా ఓటు బ్యాంక్ అయితే ఏం లేదు బట్ శంకర్ గౌడ్ మాత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్ని నమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ద్వారా తనకు ఓట్లు పడతాయి అనుకుంటున్నాడు అయితే జనసేన చీల్చే ఓట్లు ఏ పార్టీకి నష్టము ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందని మాత్రం ఆసక్తికరంగా మారింది ఎవరు గెలిచినా భారీ మెజార్టీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు రైట్ ఇది తాండూ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థులు మరొకసారి చూద్దాం పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి అలాగే నేమూరి శంకర్ గౌడ్ జనసేన పార్టీ నుంచి పోటీ పడుతున్నారు చూడాలి మరి వెరీ ఇంట్రెస్టింగ్ తాండూరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎవరు గెలిచినా కొద్ది మెజార్టీతోనే స్వల్ప ఓట్ల తేడాతోనే గెలవబోతున్నారు ఎందుకంటే చాలా గట్టి పోటీ ఉండబోతుంది ఇక్కడ కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ ఖచ్చితంగా ఉండబోతుంది పైలట్ రోహిత్ రెడ్డి ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కృషి చేస్తుంది ఇక రోహిత్ రెడ్డి కూడా మళ్ళీ గెలవాలని తాపత గట్టిగా ఆయన కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు ఆయన కూడా గట్టిగా తన విజయం కోసం ఆహర్నిశాలు శ్రమిస్తున్నారు ఇక అటు జనసేన పార్టీ కనుక పెద్దగా ఓటు బ్యాంక్ అయితే ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ద్వారా ఓట్లు పడితే ఆ ఓట్లు చీల్తాయి ఆ ఓట్లు చీలిన ఓట్ల ద్వారా ఇటు బీఆర్ఎస్కి లాభమా కాంగ్రెస్ క్లబ్ మా ఎవరు గెలవబోతున్నారని మాత్రం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది